హలో దేర్. సో ఈ వీడియోలో మనము ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ సిరీస్ కనెక్టెడ్ కపుల్డ్ కాయిల్స్. సో దీని అర్థం ఏంటంటే, మనకు రెండు ఇండక్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వలెంట్ ఇండక్టెన్స్ వాల్యూ ఎంత అని చెప్పి మనము సర్క్యూట్ థియరీకి సంబంధించిన క్లాసుల్లో డిరైవ్ చేసుకుంటాం. బట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ లోపలికి వచ్చేపాటికి హియర్ ద వాల్యూ ఆఫ్ ఫ్లక్సెస్ విల్ బీ సో గ్రేట్ సచ్ దాట్ దేర్ ఆర్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎఫెక్ట్స్ బిట్వీన్ టూ కాయిల్స్. సో వాట్ డూ ఐ మీన్ బై దాట్ ఈస్, సో లెట్ అస్ సే ఐఎమ్ వర్కింగ్ విత్ టూ కాయిల్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ద ఇండక్టెన్స్ ఆఫ్ ఫస్ట్ కాయిల్ ఈజ్ ఎల్ 1, ద ఇండక్టెన్స్ ఆఫ్ సెకండ్ కాయిల్ ఈజ్ ఎల్ 2, అండ్ ద కరెంట్ ఐ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ బోత్ ఆఫ్ దెమ్. సో నార్మల్ ఇన్ జనరల్ టర్మ్స్ వీ సే ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ 1 ప్లస్ ఎల్ 2. ఎప్పుడు అంటే ఎల్ 1 క్రియేట్ చేసిన ఫ్లక్స్ ఎల్ 2తో లింక్ కానప్పుడు, ఎల్ 2 క్రియేట్ చేసిన ఫ్లక్స్ ఎల్ 1తో లింక్ కానప్పుడు ఈ ఫార్ములాని మనం వాడుకోవచ్చు. బట్ ఒకవేళ ద ఫ్లక్సెస్ క్రియేటెడ్ బై ఎల్ 1 అండ్ ఎల్ 2 ఆర్ సో స్ట్రాంగ్ దట్ దే మ్యూచువల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్, దేర్ విల్ బీ అ క్రియేషన్ ఆఫ్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ డిఎంఎఫ్. సో ఆ మ్యూచువల్లీ ఇండ్యూస్ డిఎంఎఫ్ని మనము కన్సిడరేషన్లోకి తీసుకొని, అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని విల్ హ్యావ్ టు డిరైవ్ ది ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్. సో లెట్ అస్ సీ దట్ డెరివేషన్ నౌ. సో ఈ మొత్తానికి అక్రాస్గా వోల్టేజ్ వి ఉందనుకుంటే దిస్ వి విల్ బి ఈక్వల్ టు దిస్ వి వన్ అండ్ వి టూ, దట్ ఈజ్ వి ఈజ్ ఈక్వల్స్ టు వి వన్ ప్లస్ వి టూ. ఇక్కడ వి వన్ అంటే డ్రాప్ అక్రాస్ ఎల్ వన్, ఇక్కడ వి టూ అంటే డ్రాప్ అక్రాస్ ఎల్ టూ. నౌ ట్రై టు అబ్జర్వ్ దిస్. ద వాల్యూ ఆఫ్ దిస్ వి వన్ విల్ బి ఈక్వల్ టు సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, రైట్, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, రైట్. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎల్ టూ కారణంగా ఎల్ వన్లో ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో అది ఈ వన్కి సపోర్ట్ చేయొచ్చు, అపోజ్ చేయొచ్చు. వీ డోంట్ నో దాట్ వాట్ ఇట్ హ్యాపెన్స్ అనేది మనకు తెలియదు. సో కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. అండ్ ఈ ప్లస్ ఆర్ మైనస్ డెసిషన్ మనము డాట్ నోటేషన్ తోటి చూస్తాము. డాట్ నోటేషన్ ఈ మూమెంట్లో చెప్తే అసలు అర్థం కాదు. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకుందాం. ఇట్ ఈజ్ ఈజియర్ ఫర్ అస్ టు డూ ద డెరివేషన్ బై టేకింగ్ ప్లస్ ఆర్ మైనస్. అది ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు అనే అజంప్షన్ తోటి డెరివేషన్ చేసుకుందాము. ప్లస్ ఎప్పుడు ఉంటుంది, మైనస్ ఎప్పుడు ఉంటుంది అన్నది తర్వాత చూద్దాము. ద సేమ్ డిస్కషన్ గోస్ టు వీ టూ. వీ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టూ ప్లస్ ఆర్ మైనస్ ఈ టూ వన్, రైట్. ఫస్ట్ కాయిల్లో ఫస్ట్ కాయిల్ క్రియేట్ చేసిన ఫ్లక్స్ సెకండ్ కాయిల్తో లింక్ కావడం వల్ల క్రియేట్ అయిన ఫ్లక్స్ వల్ల వచ్చిన ఈఎంఎఫ్ దీన్ని ఎయిడ్ చేయొచ్చు, అపోజ్ చేయొచ్చు. సో దీన్ని తీసుకుపోయి పైన రాస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు లుక్ సంథింగ్ లైక్ దిస్. దిస్ ఈజ్ ఈ వన్ ప్లస్ ఆర్ మైనస్ ఈ వన్ టూ ప్లస్ ఈ టూ ప్లస్ ఆర్ మైనస్ ఈ టూ వన్. నౌ లెట్ అస్ ట్రై టు అప్లై ద ఫార్ములా ఫ్రమ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని కానీ మనం ఇక్కడ అప్లై చేస్తే ద వాల్యూ ఆఫ్ ఈ వన్ విల్ బీ ఈక్వల్ టు ఎల్ వన్ డిఐ వన్ బై డిటి. మనం ఇక్కడ ఒక సిరీస్ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఎల్ వన్ ఈజ్ ఐ వన్ అండ్ కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఎల్ టూ ఈజ్ ఐ టూ అనుకుంటే ది బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు ఐ, రైట్. సో కాబట్టి దాన్ని మనం తర్వాత వాడుకుందాము. సో ఈ వన్ టూ విల్ బీ ఈక్వల్ టు ఎం టైమ్స్ డిఐ టూ డివైడెడ్ బై డిటి, అండ్ ఇక్కడ ఈ టైమ్స్ దిస్ ఈ టూ విల్ బీ ఈక్వల్ టు ఎల్ టూ డిఐ టూ డివైడెడ్ బై డిటి, అండ్ దిస్ ఈ టూ వన్ విల్ బీ ఈక్వల్ టు ఎం ఇంటూ డిఐ వన్ బై డిటి. సో ఇప్పుడు వీటన్నిటిని తీసుకుపోయి పైన నేను సబ్స్టిట్యూట్ చేస్తా. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఈ ఈక్వేషన్ ఎట్లా కనిపిస్తుంది? ద వాల్యూ ఆఫ్ దిస్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వన్ డిఐ వన్ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ ఎం డిఐ టూ బై డిటి ప్లస్ ఎల్ టూ డిఐ టూ డివైడెడ్ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ ఎం డిఐ వన్ డివైడెడ్ బై డిటి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐ వన్ ఐ టూ ఐ అన్నీ కూడా సేమ్ కాబట్టి దీన్ని నేను సింపుల్గా ఐతో రిప్లేస్ చేస్తున్నా. దెన్ ఇట్ విల్ లుక్ లైక్ దిస్, ఎల్ వన్ డిఐ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ ఎం డిఐ బై డిటి ప్లస్ ఎల్ టూ డిఐ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ ఎం డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వోల్టేజ్ వి. సో అగైన్ ద టోటల్ వోల్టేజ్ వి ఈజ్ నథింగ్ బట్
అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎల్డిఐ బై డిటి రావాలి. అంటే ఇక్కడ ఎల్ ఈక్వలెంట్ డిఐ బై డిటి షుడ్ బి ఈక్వల్ టు దిస్ వాల్యూ, ఈ వాల్యూకి ఈక్వల్ కావాలి. దట్ ఈజ్ ఎల్ వన్ డిఐ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ ఎం డిఐ బై డిటి ప్లస్ ఎల్ టూ డిఐ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ ఎం డిఐ బై డిటి. సో ఇప్పుడు ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో డిఐ బై డిటి కామన్ ఉంది, రైట్? సో దాన్ని మనము క్యాన్సిల్ చేసుకోవచ్చు. దాని ఒకవేళ కానీ క్యాన్సిల్ చేస్తే నాకు వాల్యూ ఆఫ్ ఎల్ ఈక్వలెంట్ విల్ బి ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఆర్ మైనస్ ఎం ప్లస్ ఎల్ టూ ప్లస్ ఆర్ మైనస్ ఎం. ఇప్పుడు ఈ టర్మ్ని రెండింటిని కూడా నేను యాడ్ చేసుకోవచ్చు, రైట్? సో యాడ్ చేస్తే నాకు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ప్లస్ ఆర్ మైనస్ టూ ఎం వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈక్వలెంట్, రైట్? సో దిస్ ఈజ్ ది ఫైనల్ ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ టూ కపుల్డ్ కాయిల్స్. దీన్ని మనం సిరీస్ కనెక్షన్ ఆఫ్ ఇండక్టర్స్ అనకూడదు, వీ షుడ్ కాల్ దమ్ యాజ్ కపుల్డ్ కాయిల్స్. కపుల్డ్ కాయిల్స్కి ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫార్ములా ఇది. టూ ఇండక్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్కి ఫార్ములా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ. ఒక అట్లా ఎన్ని ఇండక్టర్లు ఉంటాయి అన్ని ఇండక్టర్లు. సో ఇండక్టర్ల గురించి మాట్లాడేటప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలి, కపుల్డ్ కాయిల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలి. సో కపుల్డ్ కాయిల్స్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ ప్రొఫౌండ్గా ఉంటుంది. సో కాబట్టి ఈ ఫార్ములా అనేది తీసుకోవాలి. అండ్ ఎగ్జామ్లో వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు యు మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది మనకు అర్థం కాకపోవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ అక్వైంటెన్స్ యూ కెన్ మేక్ సేఫ్ జడ్జ్మెంట్స్. క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అన్న మాట వాడుతూ మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఇచ్చినాడు అని అంటే వీ షుడ్ గో ఫర్ దిస్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్ వాల్యూ అని చెప్పి మ్యూచువల్ ఇండక్టెన్స్కి సంబంధించిన వాల్యూ ఇవ్వకపోతే వీ షుడ్ యూస్ దిస్ ఫార్ములా. లేదు, క్వశ్చన్లో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇవ్వలేదు కానీ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ ఇచ్చింది అనుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎం డివైడెడ్ బై రూట్ ఓవర్ ఎల్ వన్ ఎల్ టూ. మళ్ళీ ఇక్కడ కూడా మనము ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూ నీడ్ టు, ఇదంతా మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ ప్రాక్టీస్ ఆర్ సఫిషియంట్ అక్వైంటెన్స్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు క్లాస్ చెప్పింగానే, క్లాస్ అయిపోయంగానే మొత్తం గుర్తుంటుంది అంటే గుర్తుండదు. దాని మీద మనం వర్క్ చేస్తే దాన్ని కొన్ని రోజులు చూసుకుంటూ ఉంటే ఒక రోజుకి అర్థమవుతుంది. ఏ విషయం కూడా ఫస్ట్ అటెంప్ట్లో అర్థం కాదు. సో యా, సో ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ దిస్ ఫార్ములా డోంట్ గెట్ ప్యానిక్డ్, రైట్? డోంట్ ప్యానిక్, గివ్ యువర్ సెల్ఫ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైమ్. డోంట్ బి హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీకు మీరు సఫిషియంట్ టైం ఇచ్చుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ అనే రియలైజేషన్ మీకు మీరు తెచ్చుకోండి. చూసిగానే అర్థం కావాలి అని అంటే అర్థం కాదు, దాంతో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి అన్న విషయాన్ని మీకు మీరు చెప్పుకోండి, రైట్? సో దిస్ వీడియో ఎండ్స్ హియర్. థ్యాంక్ యూ.